నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్యో వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. రుణమాఫీ చేయి, నేను కూడా అనవచ్చు. మగాడి అయితే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయని, నేను కూడా అడగవచ్చు. మగాడి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నా, స్టార్ట్ చేయి, నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అనట్లేదు. ఒక్క సీటైనా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా. నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి, మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం. ఈ రాష్ట్రం అంతా అత్తలాపత్తలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నావు, మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకుని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను, అక్కడే తెలుసుకుంటాను.